యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ మీ కెరీర్లో చాలా ఉన్నాయి అనుకుంటు సార్ బట్ అకార్డింగ్ టు సినిమా మీరు సినిమా మీద ఎప్పుడు మొదటి నుంచి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలే అంటే ఫస్ట్ దాని మీదే చేసాం సార్ ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా రమేష్ బాబు గారు వెనకాల ఎన్కౌంటర్లో హలో ఐ లవ్ యూ సినిమాలో శ్రీకాంత్ గారు వెనకాల అండ్ సీతారామరాజు సినిమాలో నాగార్జున గారు హరికృష్ణ గారు అనుచరు లాగా ఇలా కొన్ని సినిమాలు చేసినాం కానీ నాకు సడన్గా లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది అలా ట్రైల్ చేసే అంత సీల్ లేదు డబ్బు కావాలి ఇమిడియట్గా కాదు లవ్ మ్యారేజ్ చేసుకోవలసి వచ్చింది ఏంటి అంటే ఏమైందంటే మేము ఆల్రెడీ సిక్స్ సెవెన్ ఇయర్స్ లవ్ చేసుకున్నాం నేను మలేజ గారు అప్పుడు తన కాలేజీలో చదువుతుంది సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఓకే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఈ విషయం తెలిసింది మా అమ్మ వాళ్ళకి తెలిసిపోయింది రగవాదు బాదారు ఇద్దరిని ఊళ్ళో ఎట్లుంటుందో అట్లా గమ్ము నోరు మూసుకోమన్నారు సరే నోరు మూసుకొని వచ్చేసాం కానీ ఇక్కడి నుంచి ఏదో కలుస్తున్నాను ఫోన్ అప్పుడంతా ఎస్టీడీ ఫోన్స్ నాకు ఈ సినిమాలో వచ్చిన డబ్బులు ఎస్టీడీ కాల్స్కి అయిపోతున్నాయి కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి సడన్గా వాళ్ళ నాన్నగారు నీకు సంబంధం చూస్తాను థర్డ్ ఇయర్లో చెప్పారంట తను ఫోన్ చేయగానే గా ఇది మంచిది కాదు మంచి మనం పెళ్లి చేసుకుందాం నువ్వు వెళ్ళిపోయే కాలేజ్లో చదువుకో కానీ ఇక్కడ ఆర్య సమాజంలో మనం డబ్బులు కట్టేసేసి వన్ వీక్ ఫోటోలు పెడతారు అక్కడ సీతాఫల మండలిలో పెట్టేసేసి నాతో ఉన్న కొద్ది మంది ఫ్రెండ్స్ సీతారామరాజు సినిమా చేసినప్పుడు వైఎస్ చౌదరి గారు ఆయన మిస్సెస్ గీత గారు ఇద్దరు వచ్చారు పెళ్లికి ఓకే అండ్ మంజులా నాయుడు గారు ఫేమస్ డైరెక్టర్ పెద్ద సాక్ష్యాలు పెట్టుకున్న రాజీవ్ సుమ ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయని రేపు పొద్దున్న చెప్దాము ఆయన పెళ్ళి చేస్తే అని చెప్పి పెట్టుకున్నామండి చేసుకుని వెళ్ళిపోయింది చదువుకుంటుంది హ్యాపీగా తర్వాత మా ఫ్రెండ్స్లోనే ఎవరో ఒకరు కుట్రవన్నీ మా నాన్నగారికి ఇన్ఫామ్ చేశారు పెళ్లి చేసుకున్నారు మీకు తెలియదు అని ఓ దాంతో మళ్ళీ ఇంకా మేము కాపురం స్టార్ట్ చేయాల్సి వచ్చింది వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది లక్కీగా వాళ్ళ నాన్నగారు లేకపోవడం వాళ్ళ అమ్మగారు ఇంట్లో వెళ్ళిపో అన్నారు మంచి ఆపర్చునిటీ బస్సు ఎక్కని చెప్పా ఎక్కింది వచ్చింది స్టార్ట్ చేసేసాం సో తన ఫైనల్ ఇయర్లో మా బాబు పుట్టేశాడు వాళ్ళకి మాకు మాటలు లేవు ఆ ఫ్యామిలీ కానీ ఈ ఫ్యామిలీ కానీ కొంచెం మా అన్నయ్యలు నాతో మాట్లాడుతుంటారు ఎలా ఉన్నావు ఏంట్రా అని కానీ మా నాన్నగారి వాళ్ళు కూడా సో అప్పుడు నాకు లైఫ్ స్ట్రగుల్ అండి అంటే బాబు కూడా పుట్టేశాడు డబ్బులు కావాలి ఏముందని చెప్పేసి సీరియస్లో అయితే నాకు నెలకి ఒక ఇరవై రోజులు వర్క్ ఉంటుంది సినిమా ట్రై చేస్తే ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి బ్రేక్ వస్తే చాలా ఉంటుంది కానీ బ్రేక్ తీసుకోవాలంటే వెయిట్ చేయాలండి అది నేను అలా దూరం అయ్యాను సినిమాకి సీరియస్లో కొంత ఫేమ్ అయిన తర్వాత మంచి సినిమాలు వచ్చాయి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో బాగా చేశానని చెప్పి మన దాసరి గారికి రికమెండ్ చేశారు మైసమ్మ ఐపీఎస్లో హీరోగా చేశా వంద రోజులు నడిచింది కళ్యాణ్ రామ్ గారితో హే హే రామ్ అనే హరే రామ్ అనే సినిమా చేశా భద్రాద్రి చేశా చాలా మంచి క్యారెక్టర్స్ చేశా అన్నింటిలో హోమం సినిమాలో జేడి చక్రవర్తి డైరెక్షన్లో పొట్టిసెత్తు అనే క్యారెక్టర్ అండి ఆల్మోస్ట్ హీరో ఈక్వల్ క్యారెక్టర్ ఇన్ని చేస్తున్నప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి కానీ కమిట్మెంట్స్ టీవీలో ఉన్నాయండి ప్లస్ నేను పుట్టుకుని నాకు జాబ్లో జాయిన్ అయిపోయాను ఇంకా బాధ్యతలు ఉన్నాయి అలా సినిమా కొంచెం దూరం అయ్యాను అలాంటి సినిమాలో ఉంటే నేను ఓ పెద్ద స్టార్ అవుతాను కాదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా డిఫరెంట్ హండ్రెడ్ పర్సెంట్ కానీ కొంచెం దూరంగా ఉండిపోయాను అంటే ఇప్పుడు తేజగారు లక్ష్మీ కళ్యాణ్ చేసినప్పుడు ఒక మాట చెప్పారు ఈ సీరియల్స్ చేస్తున్న వాళ్ళతో ఇదే ప్రాబ్లం అయ్యా షూటింగ్ మధ్యలో వచ్చి ఒక గంట డబ్బింగ్ చెప్పుకొని రానా ఇలా అంటారు మా వర్క్ డిస్టర్బ్ అవుద్ది అని అంటే నాకు అనిపించింది సో ఈయన బయటికి చెప్పారు ఫ్రాంక్ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు కదా ఎందుకు మనం వెళ్ళి ఇబ్బంది పెట్టడము ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటు ఉందాం లేకపోతే ఇటు ఈ సైడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీవీకి ఎడిక్ట్ అయిపోయి ఇంకా ఫుల్గా దానికి ఉండిపోయాను సార్ ఇంకా నేను ఏం చేసినా టీవీలోనే చేయాలని సో అక్కడ కూడా మంచి పేరు వచ్చింది అయినా అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్స్ వస్తే కరెక్ట్ డేట్స్ ఉంటే ఆ పని ఏం పెట్టుకోకుండా వాళ్ళకి నుంచి కూర్చోబెట్టి ఒక షాట్ తీసినా సినిమాల్లో ఉండి కూర్చున్నారు అలా ఒక డెబ్బై సినిమాలు వరకు యాక్ట్ చేశానండి చేస్తూనే ఉన్నా ఇప్పుడు ఒక రెండు మూడు సినిమాలు మెయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఓకే చేస్తూనే ఉన్నాను కానీ సినిమాల్లో మీరు అన్నట్టు ఎక్కువ వెళ్ళకపోవడానికి ఇదే కారణం వేరేం లేదు ఓకే రెండు పెళ్లి టీవీ జీవితం లైఫ్ ఇప్పుడు నాతో పాటు స్టార్ట్ చేసిన రాజీవ్ కానీ సమీర్ కానీ హర్షవర్ధన్ కానీ మీరు చూస్తున్న మేము అందరం ఒక బ్యాచ్ వాళ్ళందరూ ట్రై చేయడానికి వాళ్ళకి అవకాశం సమీర్ సమీర్గాడు బ్యాచిలర్ హ్యాపీగా ట్రై చేసుకున్నాడా రాజీవ్ ఇంట్లో ఇంకా ఉన్నారు సంపాదించే వాళ్ళు వాడికి కొంచెం రాజీవ్కి వర్క్అట్ హ్యాపీగా ఉంది రాజీవ్కి వర్కౌట్ అవుతుంది ట్రై చేసుకోవచ్చు ప్లస్ ఫస్ట్ తొందరగానే బ్రేక్ వచ్చింది స్టూడెంట్ నెంబర్ వన్ తనకి ఫస్ట్ సినిమానే విలన్గా సూపర్ బ్రేక్ వచ్చేసింది ఎన్టీఆర్ గారితో తర్వాత కంటిన్యూ వెళ్ళిపోయాడు ఇకపోతే హర్ష ఆడు స్టిల్ బ్యాచిలర్ ఆడు చేసుకోవడం మరికి వాడు ఇప్పటికీ ట్రై చేసుకున్న వల్లే వాడు మంచి యాక్టర్ సో వీళ్ళందరి తర్వాత నేను ఉంటాను అట్లీస్ట్ నాలుగో స్టేజ్లో అయినా కానీ నేను ట్రై చేయలేని పరిస్థితి అనమాట నాకు అవును అర్థమవుతున్నాయి అనమాట నా రూమ్మేట్ రెడ్డి కమేడియన్ ఉన్నాడు తను కూడా హ్యాపీగా ట్రై చేసుకుంటూ ఉండేవాడు కరెక్ట్గా ఈడియట్ సినిమాలో బ్రేక్ వచ్చింది సినిమాలకు వెళ్ళిపోయాడు నేనేమో బాధ్యతలు బంధాలు ఇక్కడ ఉండిపోయాను అనమాట అదే మీరు చెప్పింది కానీ బట్ వన్ థింగ్ మీరు ఇక్కడికి రాలేదన్న రిగ్రెట్ మీకు అక్కర్లేదు ఎందుకంటే యూ హ్ మచ్ గ్రోన్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ టెలివిజన్ అసలు అంత అటాకింగ్ సక్సెస్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది టీవీ వరల్డ్ ఉన్నారు నేను లేదని నేను అనట్లేదు చాలా మంచి సక్సెస్ వచ్చిన వాళ్ళు కరెక్ట్ టీవీ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఆ సీరియల్ వస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ వస్తున్నప్పుడే స్టార్ అండి అది అయిపోయిన తర్వాత ఉండదండి స్టార్డమ్ అలా టీవీ ఇండస్ట్రీలో ఎప్పటికీ స్టార్డమ్ ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారు నా అదృష్టం అది నేను ఎప్పటికీ టీవీ ప్రభాకర్గా ఈటీవీ ప్రభాకర్గా యాహు ప్రభాకర్గా అలాగా బుల్లితెర హీరోలాగా అలా ఎప్పటికీ గుర్తుండిపోతాను నా జీవితాంతం అంటే అంత ఘనంగా రిజిస్టర్ అయిపోయాము అంటే ఒకేసారి నాలుగు సీరియల్స్ టెలికాస్ట్ అవడము రెండు మూడు ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవడము పేపర్ ఈనాడు పేపర్ తీస్తే మన ఫోటోలు ఉండడము మొత్తం మనమే నాలుగైదు గెటపుల్లో అని చేసాం ప్రోగ్రామ్స్ అప్పుడు సో అది నాటుకుపోయింది కొంతమందికి నెగిటివ్ గా వీడి తప్ప ఇంకోటి అని కొంతమందికి పాజిటివ్ ఎంత అని గుర్తించిన వాళ్ళు ఎక్కువ గా చెప్పేటప్పుడు బయటకు చెప్పగలుగుతాడండి పాజిటివ్ వాళ్ళకున్న యాటిట్యూడే అదే అండి పాజిటివ్ వాళ్ళు ఏంటంటే సైలెంట్ మనసులో దాచుకుంటారు కానీ చెప్పారండి పాజిటివ్ వాళ్ళు వచ్చి కాంట్రడిక్ట్ చేయరు నెగిటివ్ వాళ్ళని అదే వాళ్ళ పాజిటివిటీ ఆడి కర్మ నాడు పోతాడు అనుకుంటారు దట్ ఈస్ అదే ఫస్ట్ క్వాలిటీ పాజిటివ్ ఆ నెగిటివ్ మాట్లాడేవాడిని కాంట్రడిక్ట్ చేస్తే మనం అందరికి హెల్ప్ అవుతాం కరెక్ట్ అంటే దే లవ్ అండ్ కీప్ ఇట్ ఇన్ సో నేను ఇంతవరకు గెట్ ఇన్ అయింది లైఫ్ నాకు సింపుల్ లాజిక్ సార్ లేకపోతే నేను రోల్ ఇండస్ట్రీలో చాలా కష్టం ఎలా ఉంటాము ఇన్ని రోజులు మనము ఎలా కొంచెం ఇంత ఒక బండి స్థాయి నుంచి కారు స్థాయికి ఎలా రాగలుగుతాము ఒక సింగిల్ బెడ్రూమ్లో నుంచి త్రీ బెడ్రూమ్కి ఎలా రాగలుగుతాము మనమేమి ఇక్కడ మటలు చేయలేదు మోసాలు చేయలేదు ఏం చేయలేదు కష్టపడుతున్నాము డబ్బు దాచుకుంటున్నాము తగినంత ఖర్చు పెట్టుకుంటున్నాము అలా అలా బతుకుతున్నాము నేను నా నాకు ఫ్యామిలీతో పాటు మా అమ్మ నాన్న కూడా చూసుకోగలిగాను ఒక పది పదిహేను సంవత్సరాలు ఇట్స్ గ్రేట్ అది నాకు అది ఇచ్చాడు దేవుడు సో అలా లైఫ్ గోయింగ్ అండ్ నాకు పెద్దగా ఫినాన్షియల్ టెన్షన్ లేదండి లైఫ్లో అంటే డబ్బు లేదు ఉందని కాదు ఎంత ఉందో అంతలోనే ఉంటాను నేను ఈరోజు పది రూపాయలు ఉంటే పది రూపాయల్లో ఉంటాను అప్పటికి నాకు తొమ్మిది రూపాయలు మిగులుతాయి అంటే నాకు ఏం నాకు చెప్పండి మీరు ఒక మనిషికి ఏం ఖర్చు ఉంటుంది ఏ అలవాటు లేవు మీకు నాకు ఏ విలాసాలు లేవు నా లైఫ్లో ఫ్రెండ్స్ కానీ బై సిట్టింగ్ అంటే కార్డ్స్ ఆడేవాడిని ఆడేవాడిని ఒకప్పుడు బట్ అది కూడా నాట్ బిగ్ థింగ్ కాదు జస్ట్ ఇంకా అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లో చెప్పాలంటే ఒకటి ఉండేది ఉండేది మళ్ళీ లైఫ్లో ఎప్పుడు ఉండదు కూడా అసలు అది లేదు అది ఏమవుతుందంటే అది కూడా మానేసింది డబ్బుల గురించో టైం పోతుందని కాదండి ఆ కార్డ్స్ దగ్గర ఒక డిస్కషన్స్ వస్తాయండి చిన్న చిన్న విషయాలకి మనం మీరు మేము పెద్ద పెద్ద మర్యాదలు ఇచ్చుకునే వాళ్ళు ఉంటాము అక్కడ ఏదో మర్యాద తప్పుతున్నట్టు ఉంటుంది అండి అప్పుడు ఆ సందర్భం వరకు ఎగ్జాక్ట్లీ ఏదో చెత్త డిస్కషన్ వచ్చేస్తుందండి చిన్న విషయానికి సో నాకు అది ఇష్టం లేదండి నాకు దేవుడు ఎంతో అదృష్టం ఉంటే ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తాడు ఈ చెత్త విషయం కోసం నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలా అని అనిపించి దానికి నేను లాంగ్ గుడ్ బై చెప్పాను ఓ జీవితంలో నేను ఎవ్వడైనా సరే నా దగ్గర అలా కనపడితే చెప్పు తీసుకోవడం అని చెప్పాను ఇంకా అది కూడా లేదు గ్రేట్ అండి నిజంగా